ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 22వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, గురువారం, తిథి త్రయోదశి. మధ్యాహ్నం 1:46 వరకు. నక్షత్రం పుష్యమి. సాయంత్రం 5:16 వరకు. అమృతకాలం ఉదయం 10:24 నుంచి 12:07 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:16 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుంచి 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 ఈరోజు విశేషం త్రయోదశి పుష్యమి నక్షత్రం గురువారం. ఈరోజే త్రయోదశి గురువారం పుష్యమి నక్షత్రం. మహాశక్తివంతమైన ఈరోజు తెల్లవారుజామున స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కరించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువును, దేవగురు బృహస్పతిని పూజించండి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించే సమయంలో దేశీ నెయ్యితో దీపం వెలిగించి అందులో కాస్త కుంకుమ వేయండి. అలాగే ఈరోజు గురువులను పూజించడం కూడా మంచిది. ఈరోజున విశ్వకర్మ వ్రతం చేస్తే మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు భూములు, విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. స్వయం కృషితో విజయం సాధిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థాయిలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బలం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం, నూతన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్వల్ప ఆటంకాలు ఎదురైనా ప్రశాంతతకు భంగం రాదు. ఒక వార్త శక్తినిస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి. స్థానచలన సూచనలు గోచరిస్తున్నాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. చేపట్టిన ఇంటి మరమ్మతులు సకాలంలో పూర్తవుతాయి. బంధువుల ఇంటికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు వంటి పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అద్భుతమైన ప్రదర్శన ఇతరులను ఆకట్టుకుంటుంది. మీరు మీ సాధారణ పని కాకుండా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు. పాతకాలాన్ని మరిచి ముందుకు సాగితే విజయం సాధిస్తారు. చంద్రధ్యాన శ్లోకం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. ఏకాగ్రత ముందుకు నడిపిస్తుంది. తక్షణ విజయం చేకూరుతుంది. అర్ధలాభం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులను ఇంటికి ఆహ్వానిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం ఉంటుంది. మనోధైర్యంతో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార లాభం ఉంది. బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన కొందరికి ఆదర్శమవుతుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఒక స్త్రీ పురుష మూలకంగా ధనయోగం గోచరిస్తుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. అపరిచితులను నమ్మి మోసపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వృధా ఖర్చులు ఉండవచ్చు. ఉద్యోగులకు పనిచేసే చోట అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, ధన చింతన ఉండదు, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విష్ణు సహస్రనామం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశివారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనయోగం ఉంది. శీఘ్ర విజయాన్ని సాధిస్తారు. మేధోశక్తి అపారంగా లభిస్తుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండకపోవచ్చు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. ఒక సంఘటన కొంత విచారాన్ని కలిగిస్తుంది. ఆత్మీయుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఖర్చుల నియంత్రణ, ఆదాయ మార్గాలపై మనసు నిలపడం అవసరం. ఉద్యోగులకు మంచి సమయం. పని భారం పెరిగినా పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. భూమి కొనుగోలు వాయిదా పడుతుంది. వాహనాల మరమ్మతులు ముందుకు వస్తాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. చేసే పనిలో శ్రద్ధ పెంచండి. ఆనందించే వార్త వింటారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ మంచితనం వలన మీ బాధ్యతలన్నీ మీ భుజాలపైన ఎత్తుకుంటారు. దీని వలన పని భారం అధికమవుతుంది. కొత్త ఇల్లు కొనాలి అనే ప్రయత్నాలను మొదలు పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలకు విందులకు హాజరవుతారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. వృత్తి వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతాయి. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇష్టదేవత ధ్యానం శుభదాయకం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతాయి. సరైన నిర్ణయం ద్వారా మీ జీవితం సుఖమయం అవుతుంది. శుభకాలం నడుస్తుంది. చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. దైవబలం పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. మొత్తం మీద ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదొచ్చకపోవడం మంచిది. సాహసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభవార్తను వింటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాలతో కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు. వృధా ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పనులపై మనసు నిలుపుతారు. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి కావలసిన వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. భూములు వాహనాల మూలంగా పనులు అనుకూలిస్తాయి.
వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. లక్ష్మీ స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశివారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అదృష్ట ఫలాలు అందుతాయి. ఎటు చూసినా శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రద్ధతో చేసే ఆలోచన కార్యరూపాన్ని ఇస్తుంది. ఆత్మబలం ముందుకు నడిపిస్తుంది. అనుకోని విధంగా ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగపరంగా శుభకాలం. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ఆనందంగా గడుపుతారు. స్వల్ప విఘ్నాలు ఉన్నా సమస్యమీ రాదు. మంచి సంస్థల్లో ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పదోన్నతి అధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుసుకుంటారు. నాయకుల అండదండలు లభిస్తాయి. ఇష్టదైవాన్ని సందర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశివారు సంకల్ప శక్తితో పనిచేస్తే వెంటనే విజయం వరిస్తుంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కష్టంతో ఒక పని పూర్తవుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మొహమాటంతో చేసే పనులు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. శ్రేయభిలాషుల సూచనలు పాటించండి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధన వ్యయం తప్పదు. ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. జాగ్రత్త వహించాలి. పనులను ఓపికతో నిర్వర్తించాలి. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. త్వరగా విజయం వరిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. భాగ్యవంతులవుతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే సంపాదనకు లోటుండదు. నిరుద్యోగుల శ్రమ ఫలించి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల నుంచి జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. సంతోషించే వార్త వింటారు. ఎదుగుదలకు సంబంధించి ఒక ప్రయత్నం చేయండి. అది లాభాన్ని ఇస్తుంది. సంకల్పం నెరవేరుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు నియంత్రించుకుంటే బాగా కలిసి వస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై దృష్టి సారించడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు అనుకూలిస్తాయి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.
సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. అధికారుల అండదండలతో ఉద్యోగులు సమర్థవంతంగా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం ఉండదు. విమర్శించేవారు ఉంటారు. సున్నితమైన అంశాల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఆలోచనలతో మనస్తాపం కలుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ముఖ్య పనులు పూర్తి చేసుకోలేకపోతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉండడం అవసరం. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. భక్తి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. సూర్యస్తుతి శక్తిని ప్రసాదిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పేరు ప్రతిష్టలు ఉంటాయి. కార్యసిద్ధి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లాభం ఉంటుంది. మానసిక శక్తి అపారంగా ఉంటుంది. చెడు ఫలితాల గురించి ఊహించవద్దు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తెలివిగా ఆలోచన చేయాలి. శుభవార్తన వింటారు. దగ్గరి వారికి మెల్లు చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త పరిచయాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. సంతోషంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. మంచి వాతావరణంలో నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు నలుగురిలో గుర్తింపు పొందుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమ పెరుగుతుంది. ధనధాన్య లాభం ఉంది. కీర్తి లభిస్తుంది. మిత్రుల సహకారంతో త్వరగా పనులు నెరవేరుస్తారు. శత్రుదోషం తగ్గుతుంది. గృహలాభం ఉంది. ఇంట్లో మంచి జరుగుతుంది. విజ్ఞానాంశాల్లో పురోగతిని సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. ఆస్తుల విషయంలో సోదర వర్గంతో విభేదాలు సమసిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరపు భయం ఆవహిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. కోర్టు పనుల్లో సానుకూలత ఉంటుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉంటాయి. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లలిత అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న విధంగా సమయానికి పనులు పూర్తవుతాయి. ప్రశాంత జీవనం సాగిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇబ్బందులు ఉన్నా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. బుద్ధిబలం అపారంగా పనిచేస్తుంది. విభేదాలు వచ్చే సూచన ఉంది. శుభవార్తను వింటారు. లాభం చేకూరుతుంది. మిత్రబలం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. ఉల్లాసంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ, పనులపై ఏకాగ్రత అవసరం. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. చేతి పని వారికి అనుకూలమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. గణపతి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.